నమస్తే, నేను విశేషరావు. చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మాన్ని పాటించడం లేదు అనే అభిప్రాయానికి జనసేనని పవన్ కళ్యాణ్ వచ్చేసారు. దీంతో జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు విచ్ఛిన్నమే అనే టాక్ అయితే నడుస్తుంది. అది ఎంతవరకు నిజం అనే దాని మీద ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం పొలిశెట్టి శ్రీనివాస్ గారు జనసేన అధినేత ఉన్నారు, జనసేనకి సంబంధించిన నేత, ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే. సో ఏంటి, ఉదయాన్నే బాంబు పేల్చారు మీ వైపు నుంచి, జనసేన వైపు నుంచి? యాక్చువల్ గా అదేం కాదండి, ఆల్రెడీ ఈ 2 సీట్లు మనం ఇదివరకు అడిగినవే. అది కూడా కాకుండా వాళ్ళు ఏంటంటే, ఎక్కడికి వెళ్తే అక్కడ చంద్రబాబు గారు సీట్లు అనౌన్స్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. దాంట్లో కేటర్లో కొంత ఏంటి మనీ రావట్లేదు, టీడీపీ వస్తున్నాయని చెప్పి నాయకుడిని ప్రశ్నించడం, బాబు మాది ఇంకా రాలేదు కళ్యాణ్, వాళ్ళ ప్రెసిడెంట్లు వచ్చి లేకపోతే చంద్రబాబు గారు వచ్చి లోకేష్ గారు వచ్చి చెప్పేస్తారు, మరి మనవి కూడా అలా ఆగిపోతున్నాయి కదా. ఎంతవరకు అయితే అంతవరకు రిలీజ్ చేస్తే మనం ఉన్న కేటర్ కూడా హ్యాపీగా ఉంటుంది ఉద్దేశంతో చేసేత. పొత్తు విచ్చను అనేది సమస్య లేదని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే పొత్తు కావాలి అనేది ప్రజల నుంచి వచ్చిన ఆకాంక్ష కూడా అది. ఇప్పుడు యాక్చువల్గా ఇద్దరు లీడర్స్ అనుకుంటే ఐదే కాదు. అంటే ఒకటి, ఇప్పుడు శ్రీనివాస్ గారు రాయనప్పుడు పవన్ కళ్యాణ్ గారు రెండు అనౌన్ చేస్తూ, రాజాం అలాగే రాజు రెండు అనౌన్ చేస్తూ కంటిన్యూస్లీ ఏమన్నారంటే, చాలా మంది 50 60 కావాలని అడుగుతున్నారు, కానీ నాకు తెలుసు ఎన్ని అడగాలో ఎన్ని తీసుకోవాలో అని చెప్పి ఒక మాట అన్నారు. అలాగే పవర్ షేరింగ్ విషయంలో లోకేష్ మాట్లాడినప్పటికి కూడా నేనేమి రెస్పాండ్ కాలేదు, బట్ చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మం పాటించట్లేదు అని అని చెప్పి అని అంటే గ్యాప్ పెరిగినట్టు అనిపించట్లేదా? సార్ డెఫినెట్ గా మీరు అన్న దాంట్లో ప్రజల మన పెరిగిందా లేదా అన్నది కంటే ఇటు మీడియా కానీ రాజకీయ పార్టీలు కానీ దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నది వాస్తవం. ఇప్పుడు మన మధ్యన పెరిగిందా లేదా అనేది పక్కన పెడితే, యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మధ్యన పెరిగిందో లేదో మనకు తెలియదు. యాక్చువల్ గా వాళ్ళిద్దరికి తెలియాలి, కానీ ఊహాగానాలో పొద్దు నుంచి ప్రెస్ లో రావడం, పొత్తు విచ్చను అని చెప్పుడు రావడం, కొన్ని టీవీల్లో సాక్ష్యాలు అయితే ఇంకా దారుణంగా ఒక అడుగు ముందుకేసి ఇంకా పొత్తు లేనట్టే ఇద్దరు ఇడిపోయి పోటీ చేస్తారని చెప్పడం ఏం చూస్తూ ఉన్నాం. అది మనం లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదండి. యాక్చువల్ గా ఏంటంటే కొన్ని కొన్ని ఒక కుటుంబంలో ఉన్నప్పుడు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, దాన్ని కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది. ఉమ్మడి యాక్షన్ కమిటీ ఉంటుంది, దాంట్లో కూర్చొని అందరూ కూడా మాట్లాడే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇదేమి పెద్ద విచ్ఛిన్నమయ్యేంత ఇదేం కాదు. వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు మనం కూడా చేయాలని మా క్యాడర్ కూడా అనుకుంటుంది కదా. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమో యాక్చువల్ గా ఏం చెప్పారంటే, ఉమ్మడి పొత్తు ధర్మం ఏంటంటే సార్ నాకు సీట్ కన్ఫర్మ్ చేసిందండి పార్టీ, కానీ నేను చెప్పకూడదు ఆ విషయం. బొత్తులో ఇద్దరు కలిసి చెప్పిందే మనకు సీట్ కన్ఫర్మ్ అయినట్టు, నేను చెప్పట్లేదు. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి సీట్ వచ్చింది సీట్ వచ్చింది ఆయనే ఫోన్ చేసి చెప్తున్నాడు. అక్కడ అందరూ ఏం అడుగుతారంటే మీకు సీట్ రాలేదు ఆయనకు వచ్చిందని అడుగుతున్నారు అంటారు. నేను చెప్తేనేమో బొత్తు ధర్మం తప్పినట్టు అవుతుంది, మరి ఆ ధర్మాన్ని వాళ్ళు పాటించట్లేదు కదా. ఇక్కడ మాలాంటి నాయకులు చెప్పిన మాటలు కళ్యాణ్ గారు కొంత బాధ కలిగింది ఉండొచ్చు, ఏంటి మా నాయకులు ఎంత సఫర్ అవుతున్నారు, ఏదో తేల్చేస్తే అయినంత వరకు ఒక లిస్ట్ రిలీజ్ చేస్తే ఈ సందిగ్ధత ఉండదు. క్యాడర్ కూడా డివైడ్ అయిపోతుంది రోజు రోజుకి. ఎలా ఉంటుంది అంటే ఇద్దరు పోటీ పడతారు సార్, తెలుగుదేశంలో ఒక యాస్పిరెంట్ ఉంటాడు, జనసేనలో ఒక యాస్పిరెంట్ ఉంటాడు, వైసీపీ యాస్పిరెంట్ మనకు సంబంధం లేదు. అంటే రెండు పొత్తులో ఉన్న పార్టీలు రెండు యాస్పిరెంట్లో కలిసి పనిచేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ గ్యాప్ ఎంత పెరిగితే అంత ఈ కార్యకర్తలు డివైడ్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే మాకు ఇప్పుడు మీరు దాన్ని పులుస్టాప్ పెట్టారనుకోండి సార్, ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేస్తే అక్కడ అయిపోతుంది. ఆ క్వశ్చన్ అలాగే ప్రశ్నార్థకంతో ఎన్నాళ్ళు అడుగుతాం మనం సార్, ఎవరో వాళ్ళకి ఇవ్వండి, టీడీపీకి ఇస్తారా ఇచ్చేయండి, జనసేనకి ఇస్తారా ఇచ్చేయండి. ఇప్పుడు అవతల వైసీపీ పార్టీ ఏమో ఈ 2 జిల్లాలు తప్పితే అన్ని వరుసగా రిలీజ్ చేసుకు వస్తూ ఉంది. ఇక్కడ కూడా అభ్యర్థులు వేట, కొంతమంది ఖరారు అయిన వాళ్ళు అప్పుడే ప్రచారం మొదలు పెట్టడం కూడా జరిగింది. తానేటి మంత్రులు అంటే వీళ్ళంతా ఆల్రెడీ నేను ప్రచారం కూడా మొదలు పెట్టాను. సో పక్క కాన్ఫిడెన్స్ వాళ్ళు, నేను పక్క కాన్ఫిడెన్స్ చేయండి. ఐ థింక్ ఏంటంటే డిఫరెంట్, ఏంటిది వాళ్ళందరూ ఇచ్చేస్తున్నారు, వాళ్ళు అడ్వాన్స్ అయిపోతుంది, నేను కూడా తిరుగుతున్నాను అది వేరే విషయం. కానీ శంకుల పోతే తీర్థం అవుతుంది, వెళ్ళినప్పుడు చాలా చోట్ల అరేంజ్ అవుతూ ఉంటుంది. కూర్చుని సార్ మీకు టికెట్ వచ్చిందా, టీడీపీకి ఇచ్చారని ఆయన చెప్తున్నాడు, మీరేం మీకు ఇచ్చారని చెప్తున్నారంటే ఆన్సర్ చెప్పడానికి మా దగ్గర ఏముంటుంది చెప్పండి సార్. రకరకాల ఎందుకని ఇద్దరు ఒక ఒపీనియన్ రాబోతున్నారు, రాలేకపోతున్నారు. ఈ మధ్యకాలంలో సంక్రాంతి అప్పుడు కూడా కలిశారు, తొలి లిస్ట్ రిలీజ్ చేస్తామన్నారు, కానీ వాయిదా పడింది. అది మరి అది మా నాయకుడు చెప్పవలసిన కొంచెం ప్రశ్నకి నేను ఆన్సర్ చెప్పకూడదు సార్. యాక్చువల్ గా ఎందుకు అవ్వట్లేదు అనేది ఇప్పుడు నాకు తెలిసిన ఏంటంటే బీజేపీ వాళ్ళు కూడా మనతో జాయిన్ అవుతారనే ఆలోచన ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను నేను. అయితే నాకు తెలిసి తెలియని మాట, అంటే నాకు నాకు వాస్తవం తెలీదు. ఐ థింక్ వెంటనే ఇలాగా నేను థింక్ చేసేది ఇది కరెక్టే, మీరు చెప్పింది కరెక్ట్. అయోధ్య తర్వాత ఏదో మాట్లాడదాం అనేది టాక్స్ నడిచినట్టుంది.
అయోధ్య అయిపోయింది, అయోధ్య అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైనా వస్తుందేమో. అయితే ఇంకో కోణం ఏంటంటే, ఇప్పుడు ఈ డెవలప్మెంట్ జరిగిన తర్వాత నరేంద్ర మోడీ తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనను విడదీసి బీజేపీ జనసేన కలిసిపోతే సరిపోతుంది అనేటువంటి యాంగిల్లో ఆయన ఉన్నారు. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక స్టెప్ అడుగు ముందుకేసి ఈ అభ్యర్థులు ప్రకటించారనేది ఇంకొక ఒపీనియన్ వస్తుంది ఇప్పుడు బయటికి. అది నేనైతే అలా అనుకుంటలేదు సార్. బీజేపీతోనే కలిసి వెళ్ళి అని వదిలేసుకోవాలని అయితే ఫస్ట్ ఫస్ట్ అనౌన్స్ చేసేసి ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళరా కానీ నేను ఆయనతో కలిసి పోటీ చేస్తానని చెప్పినప్పుడు ఆ జనంలోని కొంత డిఫరెన్సెస్ ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి. ఏంటి మనం అన్న మాటని మనం వెనక్కి తీసుకునే పరిస్థితి ఉండకూడదు అండి రాజకీయాల్లో. ఇప్పుడు తప్పు చేసినా ఒప్పు చేసినా దాన్ని మనం స్టాండర్డ్ గా నిలబడితే దాన్ని ప్రజలు కూడా గౌరవిస్తారు. ఆ రోజు మాట అన్నాడు నిలబడ్డాడు అని అనుకుంటారు. ఈ రోజు మళ్ళీ బీజేపీ వాళ్ళు రమ్మన్నారు అటు వెళ్ళిపోయి టీడీపీ రమ్మన్నారు ఇలా వెళ్ళిపోతారని నేను అనుకుంటా. మా నాయకుడు స్టాండర్డ్ పాటించే వ్యక్తి, కల్మషం తెలియని వ్యక్తి, ఏది ఉంటుంది మాట్లాడతారు కాబట్టి అది నేను దానికి అంటే వాళ్ళు ఏం జరిగిందనేది ఊహాగానాలు తప్పితే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు సార్. దీన్ని మీరు అడిగినా నేను ఊహాగానాలతోనే చెప్పగలను తప్ప ఇదేది నిజమని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అదే తెలుగుదేశం వాళ్ళు అడిగినదే చెబుతున్నారు, మీరు అడిగినదే చెబుతున్నారు, మా అధినేతలు తప్ప ఎవరు మేమేం చెప్పలేమని. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లోని ఎలా తెలుస్తుంది సార్? ఇప్పుడు నాయకులు తీసిన నిర్ణయాన్ని గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మేము కాన్షియస్ లో తిరుగుతూ ఉన్నాం, ప్రజల్లో ఉన్నాం, మేము నెగ్గడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. పొత్తుతో మాకు సంబంధం లేదు. ఏ వ్యక్తి అయినా సరే పొత్తుతో నెగ్గాలనే ఆలోచనతో ఎలక్షన్ చేయలేడండి, చేయకూడదు. ఎందుకంటే పొత్తు లేకపోయినా మనం ఎలక్షన్కి వెళ్ళి ఇలాంటి ప్యాత్ ఉండాలండి. ఏ నాయకుడికైనా ఉన్నప్పుడు మాత్రమే విజయం సాధ్యం అవుతుంది తప్ప పొత్తు లేకపోతే మనం లేనట్టు అనుకుంటే యుద్ధానికి వెళ్లకుండానే ఓడిపోయినంటే ఎలా? యుద్ధం వెళ్ళాలి, యుద్ధం చేయాలి. ఆ తర్వాత ప్రజలు అప్పుడు మనకు అవకాశం ఇవ్వాలి, ప్రజలు మనకు అవకాశం ఇవ్వాలి. మీకు ఓటేసి మనం గెలిపించాలి, అవకాశం మనం వాళ్ళకి ఇవ్వాలి. ఓటేసి అవకాశాన్ని మనం ఇవ్వకుండానే ముందు మనకి తెలుగుదేశం వస్తుందిలే వాళ్ళు చూసుకుంటారని నేనైతే ఎలక్షన్ చేయలేదు. నేను ఓడిపోయిన తర్వాత ఈ రోజు వరకు ప్రజల్లో ఉన్నాను. కరోనా టైంలో కూడా నేను ఇంట్లో లేనండి. ఇక్కడ అన్న చిన్నపిల్లలు అనే చెప్తారు మా ఊళ్ళో, ఎందుకంటే నేను సర్వీస్ చేశాను కాబట్టి. సో నేనైతే నా ప్రయాణం అలాగే ఉంటుంది. సో మా పార్టీ కలిసినయా దెబ్బలాడుకుంటున్నాను నాకు అవసరం లేదు. నా పార్టీ తరఫున నేను ప్రచారం చేసుకుంటున్నాను, నేను జనసేన పార్టీ తరఫు తిరుగుతున్నాను. పొత్తు వస్తే ఇద్దరు ఉమ్మడి అభ్యర్థిని పాటించండి, ఉమ్మడి అభ్యర్థి గౌరవించి వాళ్ళకి ఓటేయమని చెప్తున్నాం. ఇంట్లో కూర్చుంటట్లేదు. మీ నియోజకవర్గంలో మీ పరిస్థితి ఎలా ఉందో, మీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి ఆయన పరిస్థితి కూడా అలానే ఉంది. నాదెండ్ల మనోహర్ కూడా అక్కడే, నాదెండ్ల మనోహర్ ప్రచారం చేసుకుంటున్నారు, ప్యారలల్ గా ఆల్పాటి రాజా కూడా ప్రచారం చేసుకుంటున్నారు. సో ఇది కన్ఫ్యూజన్, దీని కన్ఫ్యూజనా లేకపోతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మైండ్ గేమ్? అసలు ఇప్పుడు మైండ్ గేమ్ వీళ్ళిద్దరు మైండ్ గేమ్ ఆడుతున్నారు అనేది కూడా వినిపిస్తుంది ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో, తాజా ఎపిసోడ్ లో. దానివల్ల ఇద్దరు నష్టపోతారండి. మైండ్ గేమ్ ఆడితే ఎవరితో ఆడతారండి? ప్రజలతో ఆడలేరు కదా. ప్రజలు అనేది ఒక మాట మీద నిలబడే వ్యక్తిని మనం నమ్ముతారు తప్ప మన గంటకో మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పినా బిలీవ్ చేయరండి. అదే కళ్యాణ్ గారు చెప్పినా బిలీవ్ చేయరు. కాబట్టి ఒక కుటుంబంలో ఎలా ఉంటుందంటే అండి, కుటుంబంలో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నప్పుడు తండ్రి కొడుకుల మధ్యన కానీ భార్య భర్తల మధ్యన కానీ ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో అలాంటి ఇబ్బంది మన మధ్యన ఉంటుందని నేను అనుకున్నాను తప్ప, తెలుగుదేశం జనసేన మధ్యలో ఉంటుందని అనుకున్నాను తప్ప, ఇదేది బయట నుంచి ఎవరో సాల్వ్ చేయాలి, ఇదేదో గొడవ జరిగిపోతుందని అయితే నాకు అలాంటి ఫీల్ లేదు. జనరల్ గా మీరు మీరు అనుకున్నట్టే మీరు అనుకున్నట్టే వాళ్ళిద్దరి మధ్య చాలా స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఉందని చెప్పి అనుకుంటున్నారు. అంత అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు మండపేట అరకు చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రకటించాలి, ఈయన రాజోలు రాజా ఎందుకు ప్రకటించాలి? ఇప్పుడు ముందు ఒక ప్రపోజల్ ఒకటి ఏంటండి సార్, ఒక ప్రపోజల్ వెళ్ళింది ఉమ్మడి సర్వే చేయించున్నారు, అలాగే జనసేన పార్టీ సర్వే చేస్తూ ఉంది, తెలుగుదేశం పార్టీ సర్వే చేస్తూ ఉంది, అన్ని పార్టీలు చేస్తాయి. కానీ మా రెండు పార్టీలు మనం తీసుకుంటే ఉమ్మడి సర్వేల్లో వచ్చిన వ్యక్తికి టికెట్ ఇవ్వాలని ఇద్దరు ఒప్పందం. యాక్చువల్గా టిక్కెట్లు కాదండి ఇక్కడ కండిషన్, ఓడిపోయి టిక్కెట్ ఉంటే వదిలేయాలి మనం, మేము అడగకూడదు. అలాగే ఓడిపోయి టిక్కెట్ ఉంటే వాళ్ళు మాకు వదిలేయాలి. అంతే తప్ప అక్కడ నాకు ప్రెస్టేజ్, నేను అక్కడ ఇస్తానని చెప్పాను, నేను మాట ఇచ్చానంటే పొత్తు అవుదండి, పొత్తు ధర్మం కూడా అవుతుంది. మీరే అన్నారు సర్వేలను బట్టి మనం నిర్ణయం చేద్దాం, గెలిచి వాళ్ళకి మాత్రం టికెట్లు ఇద్దాం లేకపోతే అక్కడ వైఎస్ఆర్సీపీ నెగ్గుద్దని మీరే చెప్పారు. సో నేనే మీరే తీసుకోవాలి. ఇప్పుడు మీ సర్వేలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ ఉమ్మడి సర్వేలో వచ్చిన అభ్యర్థులు ప్రకటించండి ముందు ఫస్ట్. వాళ్ళ 10 మందినో ఇలా 30 మందిని లేదా వాళ్ళ 50 మందినో ఇలా ఆ రేషియోలో 15 మందిని ప్రకటిస్తే
కొంత జనంలోనే ఇలా సర్దుబాటు అయిపోయిందన్న ఇన్ఫర్మేషన్ పంపించాలి. ప్రజెంట్ చేయవలసింది ఏంటంటే మాటల కంటే చేతలు ముఖ్యం. ఒక ఉమ్మడి జాయింట్ కమిటీ, యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో, ఈ అచ్చెన్ నాయుడు గారు కానీ లేకపోతే ఇలాగా మన బొమ్మిడి నాయకులు, మా జిల్లా ప్రెసిడెంట్ గారు, ఇలా కొంతమంది ఉన్నారు, ఐదుగురు మనవర్ గారు, ఇలా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ కూర్చొని ఉమ్మడి యాక్షన్ కమిటీ తీసుకొని, సరే ఎవరికి ఇబ్బంది లేదు, మీ రెండు మీరు ఇచ్చుకోండి, మా రెండు మీ అలాగే లిస్ట్ లో ఉన్నాయి కాబట్టి, దాని జత ఇంకో 10 సీట్లు ఆడలో, 20 సీట్లు 30 సీట్లు అఫీషియల్ గా ఎన్నో చేశారనుకోండి, ఇంక కామెంట్ రాదు కదా. మనం మీరు అడగరు, లేకపోతే సాక్షి టీవీ లేడు, మన అవకాశం ఇవ్వడం అనేది అంటే వాస్తవాల్లో మాట్లాడితే. శ్రీనివాస్ గారు, ఒకటి క్యాండిడేట్స్ తర్వాత సంగతి దేవుని ఎరుగు, అసలు ఉమ్మడి మేనిఫెస్టోనే మీరు ఫిక్స్ చేయలేకపోతున్నారు కదా, మేనిఫెస్టోనే విడుదల చేయలేకపోతున్నారు కదా ఉమ్మడిది. ఎవరు పాడలే, మీరు ఆయన సూపర్ సిక్స్ అన్నారు, మీరేదో ఇంకోటి రిలీజ్ చేసినట్టున్నారు, ఎవరు పాడలే రిలీజ్ చేసుకున్నారు. కాబట్టి టైం ఇది కాదు సార్, మేనిఫెస్టో మీరు అడగకూడదు, మేనిఫెస్టో ఇప్పుడు ఇవ్వకూడదు. అసలు ఎలక్షన్ కి వెళ్ళారా మీరు? ప్రజల్లో తిరుగుతున్నారా? మేనిఫెస్టో ఎప్పుడు కావాలండి మీరు ఎలక్షన్ కి వెళ్ళేటప్పుడు? ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి పార్టీ తయారవుతుంది, ఉమ్మడి మేనిఫెస్టో ఎలా తయారవుతుంది? చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడమే మొన్న ఎవరు అడిగారండి మిమ్మల్ని? మీరు పెట్టారు మీరు మహానాడులో, మీరు ఉమ్మడి మేనిఫెస్టో ఎవరు అడగలేదే. ఇప్పుడు మనం ఓ పక్కన రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది, ఉచితార్థం సోమరిపోతులు తయారు చేస్తున్నారు, మనం విమర్శిస్తా ఉన్నాం దాన్ని, దాన్ని బేస్ చేసుకుని అంతకన్నా ఎక్కువ మేము ఇస్తాను అంటున్నా, ధర్మం లేదు అది. ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే సిద్ధాంతపరంగా మాట్లాడతాను నేను, అది దాంట్లో ఏ కట్ అండ్ రైట్ గా ఉంటుంది తప్ప దాంట్లో ఏమి మనం ఏది దాయవలసిన అవసరం లేదు. నేను నా ఒపీనియన్ అయితే మేనిఫెస్టో టైం ఇది కాదంటే చెప్తాను నేను, మేనిఫెస్టో టైం ఇది కాదు. ముందు ఇద్దరు కలవాలా, ఇద్దరు సీట్లు పంపిణీ చేయాలి, ఇంక ఎలక్షన్ కోర్టు రాలేదు. మీరు ఎలక్షన్ కోర్టు వైసీపీ ఎత్తది కదా ఇప్పుడు మేనిఫెస్టో, దాన్ని బట్టి మీరు ఇవ్వండి, మీరేం ఉచితాలు ఇస్తారో లేకపోతే రాష్ట్రాన్ని దోచిపెడతారో పెట్టండి. మాకు రాష్ట్రం ఎలా ఉంటే సంక్రాంతి పోతాం గ్యారంటీ. ఇప్పుడు మేము ఏ పార్టీ వచ్చింది దానికంటే నెక్స్ట్ జనరేషన్ మీరు ఏమి ఇస్తారని ఆలోచించాలి. ప్రతి వ్యక్తి కూడా ఆంధ్రాలో పుట్టినోడు, అలాంటి పరిస్థితి రాష్ట్రానికి ఏర్పడింది.